మూత్రపిండం యొక్క బాహ్య లక్షణాలు, దాని బయట ఆకృతిలోని ఉన్నటువంటి వివిధ భాగాల గురించి మనం చర్చించాం. మూత్రపిండం యొక్క అంతర్నిర్మాణం గనక చూసినట్లయితే, ఇంతకుముందు చూసాం కృత్రిమంలో మనం మేక లేదా గొర్రె యొక్క మూత్రపిండాన్ని నిలువుగా కోసి లోపలన్న భాగాలను పరిశీలన చేయవచ్చని. అందులో ఉన్నటువంటి సూక్ష్మమైన భాగాలు మనం కంటితో చూడలేకపోయినప్పటికీ ప్రాథమికంగా కొన్ని విషయాలను మనం గమనించవచ్చు. ఏంటంటే, మూత్రపిండాన్ని నిలువు కోత కోసినప్పుడు ఈ బయట వైపుకు ఉండే భాగం అంతా కూడా ముదురు గోధుమ రంగులో ఉంటుంది. మధ్యలో ఉండేటటువంటి ఈ భాగం లేత వర్ణంలో ఉంటుంది. ఈ ముదురు రంగులో ఉండేటటువంటి భాగాన్ని వల్కలము అని చెప్తాము, వల్కలం అంటాము లేదా మెడుల్లా అని చెప్తాము. ఈ లేత వర్ణంలో ఉన్నదాన్ని కార్టెక్స్ లేదా దవ్వ అని చెప్తాము. దవ్వ అంటాం ఈ ప్రాంతాన్ని, లేతగా ఉన్న ఈ ప్రాంతాన్ని. లేత వర్ణంలో ఉంటుంది ఈ ప్రాంతం అంతా. ఇందులో మనకి సూక్ష్మమైనటువంటి వృక్క నాళాలు అనేవి ఉంటాయి. సూక్ష్మ వృక్క నాళాలు లేదా వృక్క ప్రమాణాలు, వీటినే నెఫ్రాన్స్ అని ఇంగ్లీష్లో అంటారు. నెఫ్రాన్స్ ఎన్నున్నాయి? మిలియన్ల సంఖ్యలో ఉన్నాయి. 1 మిలియన్ కంటే ఎక్కువ వృక్కనాళాలు ఇందులో ఉన్నాయి. ఈ వృక్కనాళాలు 1.3 నుండి 1.8 మిలియన్ల వృక్కనాళాలు అనేవి ఈ మూత్రపిండంలో మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి. ఈ వృక్కనాళాలు, నెఫ్రాన్స్ ఏవైతే ఉన్నాయో, ఇవే మన మూత్రపిండం రక్తంలో ఉన్నటువంటి వ్యర్థాలను వడపోయటంలో ముఖ్యంగా సహాయపడేవి ఈ వృక్కనాళాలు. అందుచేత మన మూత్ర వ్యవస్థ లేదా విసర్జక వ్యవస్థకు ఒక ప్రామాణికమైన ఒక ప్రమాణం ఏమిటి అంటే, ప్రమాణమైన అంశం ఈ వృక్కనాళం. ఈ వృక్కనాళం ఏదైతే ఉందో దీన్ని మానవ విసర్జక వ్యవస్థ యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణంగా మనం చెప్పచ్చు. ఇప్పుడు ఈ వృక్కనాళం యొక్క పూర్తి నిర్మాణం, అందులో భాగాలు, పనితీరు, వీటి గురించి తెలుసుకుందాం. ఎన్నున్నాయి? 1.3 నుంచి 1.8 మిలియన్ల వృక్కనాళాలు, నెఫ్రాన్స్ అనేవి ఒక్కొక్క మూత్రపిండంలో ఉన్నాయి. ఇంకా మూత్రపిండం లోపల మనం ఈ ధమని, శర, వృక్క ధమని, వృక్క శర, మూత్రనాళం, ఈ భాగాలను మనం ఇక్కడ గమనిస్తాం. ఇప్పుడు పనితీరు తెలుసుకోవాలంటే మనం ఇందులో ఉన్నటువంటి క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణం ఏది? వృక్కనాళం. ఆ వృక్కనాళం యొక్క బొమ్మ ఇక్కడ గీయడం జరిగింది. ఈ బొమ్మ కనుక చూసినట్లయితే ఈ నాళం మెలితిరిగి ఉన్న నాళాలు ఇవి. ఇవన్నీ కూడా మెలితిరిగి ఉంటాయి, మెలితిరిగి ఉన్నటువంటి నాళాలు. దీంట్లో ఈ పైభాగం కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక కప్పు మాదిరిగా ఒక భాగం కనబడతా ఉంది, తల మాదిరిగా, ఒక కప్పు మాదిరిగా. ఈ భాగంలో లోపల అనేకమైనటువంటి ఒక గుచ్చం వంటి రక్తకేశ నాళికలు కనబడతా ఉన్నాయి. రక్తకేశ నాళికలు, గుచ్చం, గుచ్చం అంటే ఒక గుత్తుగా, ఎక్కువగా అధికంగా రక్తకేశ నాళికలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక కప్పు మాదిరి ఆకారంలో ఉన్నటువంటి ఒక భాగంలో ఉన్నాయి. ఈ కప్పుని, అందులో ఉన్నటువంటి రక్తకేశ నాళికల గుచ్చాన్ని, రెండింటినీ కలిపి మాల్ఫీజియన్ దేహము అని మనం చెప్తాం. ఈ భాగాన్ని మాల్ఫీజియన్ దేహం అని చెప్తాం. ఈ వృక్కనాళం, ఈ నెఫ్రాన్ ఏదైతే ఉందో 2 భాగాలుగా విభజించబడింది. రేనల్ ట్యూబ్యూల్, మాల్ఫీజియన్ బాడీ. కింద భాగాన్ని రేనల్ ట్యూబ్యూల్ అని చెప్తున్నాం, ఇది పైది మాల్ఫీజియన్ దేహం అని చెప్తున్నాం. ఈ మాల్ఫీజియన్ దేహంలో 2 ఉన్నాయి. ఏమిటవి? ఈ కప్పు లాంటి భాగం బౌమెన్ గుళిక, ఈ కప్పు లాంటి భాగం బౌమెన్ గుళిక. ఈ కప్పులో ఉన్నటువంటి రక్తకేశ నాళికలు ఏవైతే ఉన్నాయో వీటిని గ్లోమెరులస్ అంటాము. గ్లోమెరులస్, బౌమెన్ గుళిక, ఈ రెండింటిని కలిపి మాల్ఫీజియన్ దేహం అంటున్నాం. ఇప్పుడు ఈ ఇక్కడ చూసినటువంటి రక్తకేశ నాళిక గుచ్చం ఏదైతే ఉందో ఈ గుచ్చానికి పైన అభివాహిధమని ఉంది. రక్తం ఇక్కడ ఉన్నటువంటి వృక్క ధమని ద్వారా కిడ్నీలోకి ప్రవేశిస్తుంది. ఇలా వచ్చే రక్తం అభివాహిధమని ద్వారా ఈ రక్తకేశ నాళిక గుచ్చంలోకి ప్రవహిస్తుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఉన్న మాల్ఫీజియన్ దేహంలో ఉన్నటువంటి రక్తకేశ నాళిక గుచ్చం గ్లోమెరులస్ ఏదైతే ఉందో ఈ గ్లోమెరులస్కి 2 రక్తనాళాలు కనెక్ట్ అయి ఉన్నాయి. పైనుంచి వచ్చేది ఒకటి, ఈ గ్లోమెరులస్ నుండి బయటకు పోయేది ఒకటి. ఈ బయటకు పోయే రక్తనాళం అపవాహి ధమని. ఈ గ్లోమెరులస్లోకి పైనుంచి రక్తాన్ని తెచ్చేటటువంటిది అభివాహి ధమని. ఈ అభివాహి ధమనిని కనుక మీరు చూసినట్లయితే ఈ అభివాహి ధమని మందం ఎక్కువగా ఉంది, వెడల్పు ఎక్కువగా ఉంది. రక్తకేశ నాళికలో నాళాలు చాలా సన్నగా ఉంటాయి.
అందుచేత పీడనాన్ని కనుక మనం చూసినట్లయితే ఈ అభివాహ ధమనిలో అధిక పీడనంతో రక్తం అనేది ఈ రక్తకేసి నాళికల్లోకి వెళ్తూ ఉంది. ఈ పీడనంలో వెళ్ళడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఈ రక్తకేశ నాళిక గుచ్చం ఏదైతే ఉందో ఇది ఎందులో ఉంది, బౌమన్ గుళికలో ఉంది. ఈ బౌమన్ గుళికలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి కణాలు, వీటిని పోడోసైట్లు. ఇక్కడ ఎటువంటి కణజాలం ఉంది, ఉపకళా కణజాలంలో ఉన్నటువంటి పోడోసైట్లు అంటారు. ఇక్కడ పోడోసైట్లు ఉండి వాటికి కొన్ని రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాలు వడపోస్తాయి. ఏం వడపోస్తున్నాయి, వ్యర్థాలను వడపోసి వ్యర్థాలను ఈ విధంగా సేకరించడం జరుగుతూ ఉంది. అంటే వ్యర్థాల సేకరణ అనేది బౌమన్ గుళికలో ఉన్నటువంటి పోడోసైట్లు అనే ప్రత్యేక కణాల ద్వారా, అక్కడ ఉండే రంధ్రాల ద్వారా వ్యర్థాలన్నీ కూడా ఈ బౌమన్ గుళికలోకి, ఈ కప్పులోకి సేకరించబడుతున్నాయి. ఇక్కడి నుంచి వృక్కనాళిక కింది భాగం, పైది మాల్ఫీజియన్ దేహం అని చెప్పాము, ఇదంతా కూడా కింది ఉండేది వృక్కనాళిక, వృక్కనాళం లేదంటే రేనల్ ట్యూబ్యూల్, ఇందులోకి ఈ వ్యర్థాలన్నీ కిందికి రావడం అనేది జరుగుతుంది. ఈ క్రింది భాగంలో మరికొన్ని భాగాలు ఉన్నాయి. ఈ భాగాల్లో ఏమవుతాయో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మనం మాల్ఫీజియన్ దేహంలో ఏ విధమైనటువంటి క్రియ జరుగుతూ ఉంది, ఇక్కడ ఏ విధమైన వడపోత జరుగుతూ ఉందో ఇక్కడ మనం గమనించాం. ఇప్పుడు రెండవ భాగం వృక్కనాళిక. ఈ వృక్కనాళిక నిర్మాణం గురించి చూద్దాం. అయితే వృక్కనాళికలో ఏం జరుగుతున్నాయనేవి, మూత్రం ఏ విధంగా ఏర్పడుతుంది అనే దాంట్లో మనం నేర్చుకుందాం. ముందుగా ఈ నిర్మాణంలో ఉన్న భాగాలు చూద్దాం. ఈ వృక్కనాళిక చూసినట్లయితే వృక్కనాళికలో మనకి మూడు భాగాలు కనిపిస్తాయి. క్రింది యు ఆకారంలో ఉన్న హెన్లీ సిక్యం, అలాగే రెండు నాళాలు. ఇది మొదటి మెలితిరిగిన నాళం లేదా సమీపస్థ సంవళిత నాళం అని చెప్తారు. ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, సమీపస్థ సంవళిత నాళం ఇది. ఈ సమీపస్థ సంవళిత నాళం ఎక్కడి నుంచి, మాల్ఫీజియన్ దేహం నుంచి ఉద్భవించి ఇలాగ కిందకు వచ్చింది. దీనికి క్రింది ఒక యూ టర్న్ తీసుకున్నట్టుగా యూ ఆకారంలో గొట్టం ఉంది. దీన్ని హెన్లీ సిక్యం, హెన్లీస్ లూప్ అని చెప్తారు. ఇది దీని తర్వాత ఉండే నాళాన్ని రెండవ మెలితిరిగిన నాళం లేదా దూరస్థ సంవళిత నాళం అని చెప్తాం. ఇది దూరస్థ సంవళిత నాళం, ఇది సమీపస్థ సంవళిత నాళం, మధ్యలో హెన్లీ సిక్యం. ఈ దూరస్థ సంవళిత నాళం దేనికి అనుసంధానంగా ఉంది, సేకరణ నాళానికి కలిసి ఉంది. అంటే వ్యర్థాలు, మూత్రము, ఏర్పడిన మూత్రము ఈ దూరస్థ సంవళిత నాళం ద్వారా సేకరణ నాళంలోకి, అక్కడ నుండి ఈ సేకరణ నాళాలన్నీ కూడా కిడ్నీల్లో క్యాలిసెస్లు పిరమిడ్లుగా ఏర్పడి, ఇక్కడ క్యాలిసెస్లు పిరమిడ్లుగా ఏర్పడి ఇక్కడ నుండి ద్రోణిలోకి తెరుచుకుంటాయి. ఈ ద్రోణి నుంచి మూత్రనాళంలోకి ఇక్కడ ఏర్పడిన పదార్థాలు వెళ్ళిపోతాయి. ఈ విధమైనటువంటి నిర్మాణం మనకి వృక్కనాళంలో కనబడతా ఉంది. ఇక్కడ ఈ నెఫ్రాన్ ఏదైతే ఉందో, నెఫ్రాన్లో ముఖ్యంగా రెండు భాగాలు ఉన్నాయని మనం ఈ నిర్మాణంలో చూసాం. మొదటి భాగం మాల్ఫీజియన్ దేహం. మాల్ఫీజియన్ దేహం అనేది బౌమన్ గుళిక, గ్లోమరులస్ ఈ రెండింటితో తయారైంది. దాని కింద ఉండేది వృక్కనాళం ఏదైతే ఉందో, ఈ నాళంలో సమీపస్థ సంవళిత నాళము, హెన్లీ సిక్యము, దూరస్థ సంవళిత నాళము, సేకరణ నాళం, ఇవి ఇందులో ఉన్నటువంటి భాగాలు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నెఫ్రాన్ ఏదైతే ఉందో, ఈ నెఫ్రాన్లో మూత్రం ఏర్పడే దశలు, వివిధ భాగాల్లో ఏ దశల్లో మూత్రం ఏ విధంగా ఏర్పడుతుంది అనేది ఇక్కడ గమనిద్దాం. ముందుగా గుచ్చగాలనం, గ్లోమెరులర్ ఫిల్టరేషన్. ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టు, ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి మాల్ఫీజియన్ దేహంలో గ్లోమెరులస్ రక్తకేశ నాళిక గుచ్చం అనేది ఉంది. ఇక్కడ అభివాహి ధమని నుండి రక్తం అధిక పీడనంతో రావటం వలన, ఈ అధిక పీడనం వల్ల ఈ రక్తకేశ నాళిక గుచ్చంలో ఇక్కడ రక్తం అధిక పీడనంతో వెళ్ళటం వల్ల ఈ బౌమన్ గుళికలో ఉన్నటువంటి పోడోసైట్లు, ఆ పోడోసైట్ల మధ్య నుండేటువంటి సూక్ష్మ రంధ్రాల ద్వారా కొన్ని పదార్థాలు వడకట్టబడ్డాయి. ఈ విధంగా వడకట్టబడినటువంటి పదార్థాలు నీరుతో పాటు ఏర్పడినటువంటి దానిని ప్రైమరీ యూరిన్ లేదా ప్రాథమిక మూత్రం అని చెప్తాం. ఇందులో వ్యర్థ పదార్థాలతో పాటు శరీరానికి అవసరమైనటువంటి పదార్థాలు కూడా కొన్నిసార్లు వడపోయబడే అవకాశం ఉంది. అలాగే ఇందులో కూడా అధికంగా నీరు ఉంటుంది. ఇప్పుడు ఇందులో వడపోయబడినటువంటి నీరు, శరీరానికి అవసరమైనటువంటి పదార్థాలు తిరిగి ఇక్కడ ఉన్నటువంటి బాహ్యకేశ నాళిక వల, ఈ బాహ్యకేశ నాళిక వల ఏదైతే ఉందో ఈ వలలోకి పునర్శోషణ జరుగుతుంది, తిరిగి తీసుకోబడతాయి. నీరు ఎంత తీసుకుంటుంది, సాధారణంగా 75% నీరు వెనక్కిపోతుంది ఇక్కడే. కానీ ఇది మన శరీరంలో ఉన్న నీటి నిలవ,
శరీరంలో ఉండే హార్మోన్లు, సమతౌల్యత మొదలైన వాటి మీద ఆధారపడి ఆ పరిస్థితులు నిర్ధారిస్తాయి ఎంత నీరు పునఃశోషణ చేసుకోవాలి అనేది. ఈ మొదటి నాళిక ఏమిటిది? సమీపస్థ సంవళిత నాళం. ఈ సమీపస్థ సంవళిత నాళంలో ఉన్నటువంటి ఈ ప్రాథమిక మూత్రం ఇక్కడున్న బాహ్యకేశ నాళిక వలలోకి పునఃశోషణ జరుగుతుంది, నీరు శరీరానికి ఆవశ్యకమైన పదార్థాలు. మరి మిగిలిన పదార్థాలు ఎక్కడ చేరుకుంటా ఉన్నాయి? కింద ఉన్నటువంటి హెన్లీ సిక్యం. ముందుగా ఇక్కడ గుచ్చగాలనం జరిగింది. ఏర్పడిన పదార్థం ఏదైతే ఉందో అది వరణాత్మక పునఃశోషణం, ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్ జరుగుతూ ఉంది. రెండవది, ఈ ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్లో ఇక్కడ ఉన్నటువంటి సమీపస్థ సంవళిత నాళంలో పునఃశోషణ జరిగిన తర్వాత మిగిలిన మూత్రం కిందికి హెన్లీ సిక్యంలోకి పోతుంది. హెన్లీ సిక్యానికి ఆనుకుని ఉన్న కణజాలంలోకి అభిసరణం ద్వారా ఒక 10% నీరు, ఇంచుమించుగా 10% నీరు పునఃశోషణ జరుగుతూ ఉంది. ఇక మిగిలిన నీరు, మిగిలిన వ్యర్థాలు ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి? రెండవ నాళం, రెండవ మెల్లి తిరిగిన నాళం, దూరస్థ సంవళిత నాళం. ఈ నాళం దగ్గర ఏం జరుగుతూ ఉందంటే నాళికా స్రావం అనేది జరుగుతూ ఉంది, ట్యూబ్యులర్ సెక్రీషన్. ఈ నాళికలోకి ఏం స్రవించబడతా ఉన్నాయి? అయాన్లు, సోడియం, పొటాషియం, హైడ్రోజన్, క్లోరిన్. ఈ అయాన్లు ఇక్కడ స్రవించబడతా ఉన్నాయి. ఎక్కడి నుంచి ఇవి స్రవించబడతా ఉన్నాయి? ఇక్కడ ఉన్న బాహ్యకేశ నాళిక వల ఏదైతే ఉందో ఈ వలకి ఇది అనుసంధానమై ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇందులోకి ఇవన్నీ కూడా స్రవించబడుతున్నాయి. ఎందుకని స్రవించబడుతున్నాయి? మూత్రం యొక్క pHను సమతౌల్యం చేయటానికి. ఈ మూత్రం యొక్క pHను సమతౌల్యం చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ సమతౌల్యం చేయడానికి ఈ అయాన్లు అనేవి ఇక్కడ ఈ విధంగా స్రవించబడుతున్నాయి. ఈ విధంగా జరిగిన తర్వాత ఇక్కడ మూత్రం ఏర్పడింది. ఏర్పడిన మూత్రం అతి గాఢ మూత్రంగా తయారవ్వాలి. ఎందుకంటే అతి గాఢ మూత్రంగా తయారు కాలేని పక్షంలో అధిక మొత్తంలో మనం నీటిని కోల్పోతూ ఉంటాం. మనలో ఏర్పడే మూత్రం గాఢత ఎక్కువగా లేదనుకోండి, ఎక్కువగా మనం ఇక్కడ ఈ చూసినటువంటి నెఫ్రాన్లో వ్యర్థాలతో పాటు అధికంగా నీరు కూడా వడపోయబడింది అనుకోండి, శరీరం నుంచి అధిక మొత్తంలో నీరు మనం కోల్పోతూ ఉంటాం. ఈ సంగ్రహణ నాళంలో మూత్రం గాఢత పెరగాలంటే వాసోప్రెస్సిన్ అనేటటువంటి హార్మోన్ ఉత్పత్తి అవ్వాలి, ADH. ఈ హార్మోన్ ఉత్పత్తి అయినప్పుడు నీరు యొక్క పునఃశోషణ బాగా జరిగి ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? ఇది సంగ్రహణ నాళంలో ఈ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. దీని ద్వారా గాఢమైన మూత్రం అనేది విసర్జించబడుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ హార్మోన్ గనక సరైన మోతాదుల్లో స్రవించలేనప్పుడు అధిక మొత్తంలో మూత్రాన్ని విసర్జించవలసి వస్తుంది. అటువంటి స్థితిని అతి మూత్ర వ్యాధి, డయాబెటీస్ ఇన్సిపిడస్ అని చెప్తారు. అంటే ఆ వ్యాధి ఉన్నటువంటి వ్యక్తి ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయవలసి ఉంటుంది. ఇందులో వ్యర్థాలు తక్కువగాను అంటే గాఢత తక్కువగా ఉన్నటువంటి మూత్రాన్ని అతను ఎక్కువ మొత్తంలో విసర్జిస్తూ ఉంటాడు. అంటే శరీరంలో ఉన్నటువంటి నీరంతా కూడా మూత్రం రూపంలో తక్కువ వ్యర్థాలతో అధికంగా శరీరం నుంచి కోల్పోవడం అనేది జరుగుతూ ఉంది. ఇది ఏ హార్మోను అసమతౌల్యత వల్ల సంభవిస్తూ ఉంది? వాసోప్రెసిన్. అందుచేత వాసోప్రెసిన్ అనే హార్మోను సమపాళలో ఉన్నట్టయితే మూత్రంలో ఉన్నటువంటి నీరు పునఃశోషణ జరిగి సేకరణ నాళం దగ్గర గాఢమైన మూత్రం ఏర్పడుతుంది. ఈ గాఢమైన మూత్రం బయటికి విసర్జించడానికి వాసోప్రెసిన్ అనే హార్మోన్ సహాయపడుతుంది.